మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప, మన బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే దేవుని కృప. ఫరోట అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో ఆ మాట ఉంది. 12వ అధ్యాయం 23వ వచనంలో మీరు గమనించారా, ఫరో రాజు అతడు దేవుని మహిమపరచనందున ఏమండి, ప్రభు దూత రాత్రి వేళ తను మొట్టిందట. ప్రభు దూత, దేవుడు తన దూతను పంపించాడు అట, మొత్తింది అంతే. అతడు పురుగులు పట్టి చనిపోయాడట. ఫరోలో ఉండదేంటి అంటే హెచ్చించుకున్నాడు, దేవుని మహిమపరచలేదు. ఒక్క రాత్రే ఏమంటే ముక్కులమ్మంటే పురుగులు వచ్చినాయట, నోరమ్మంటే అన్ని పురుగులతో అతడు చంపబడ్డాడు. నువ్వు నేను చాలా ఒక కోడిగుడ్డే, కింద పడితే కోడిగుడ్డ ఎలాగైతే పనికిరాదో, మన జీవం నీ జీవం ఏపాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కాదా? నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేతమని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే దేవుని ఎదురు తిరగబాకు. దేవుని యొక్క సన్నిధిలో క్రియ జరగాలి. వాక్యము నీవు వినగానే నీ మనసు ఆ వాక్యం మీదకు వెళ్ళాలి, ఆ హృదయముతో గ్రహించాలి. హృదయము తెరచి ఆ వాక్యాన్ని అనుసరించి నువ్వు పశ్చాత్తాపడాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, ప్రభు రక్తము చేత నువ్వు కడగబడి ఈ స్థలము నుంచి నువ్వు ఆరోగ్యకరంగా స్వస్థ సిద్ధురాలు అయి నీ హృదయము స్వస్థపరచబడిన వ్యక్తువుగా ఈ స్థలము నుంచి నువ్వు వెళ్ళాలి. అప్పుడు చెవులున్నట్టు దేవుని కార్యము జరగకుండా నువ్వు కొవ్విన ఎన్నో మాటలు ఎంతకాలం సమయము సమీపించేస్తుంది. మన జీవితాల్లో ఏం జరగబోతుందో తెలియట్లా. నీ జీవితంలో పరివర్తన, దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? ఆయన మనలట పరిమళ వాసనగా ఉండటానికి తను తానుగా తండ్రికి అప్పగించుకున్నట్ట దుర్వాసన కొడుతున్న భయంకరంగా ఉన్న నిన్ను నన్ను దుర్వాసన కొడుతున్న మన అవయవాలన్నీ కూడా చెడు వాసన కొడుతున్న నిన్ను నన్ను పరిమళ వాసనగా ఉండటానికి యేసయ్య సిలువలో మన కొరకు బలియాగమయ్యాడు. మనమట ఆయన ప్రేమను గ్రహించి ఆ ప్రేమను లోతుగా మనం గ్రహించినట్లయితే నువ్వు ఆయన్ని గట్టిగా హత్తుకుంటావు. నన్ను ఎంత ప్రేమించావా, ఆ ప్రేమలో నువ్వు స్థిరపరచబడతావు. ఆ ప్రేమ యొక్క లోతు వెడల్పు ఒక వేరు గనక లోతుగా భూమి లోతుకు వెళ్తే ఆ వేరు ఎలాగైతే ఆ చెట్టు స్థిరంగా ఉంటుందో, దేవుని ప్రేమ యొక్క లోతులోనికి నువ్వు వెళ్తే ఆ సిలువ యాగాన్ని నువ్వు ధ్యానం చేస్తే నీ బండ హృదయం పగిలిపోద్ది, పశ్చాత్తాపముతో నింపబడి ఆ ప్రేమ యొక్క లోతు నీకు అర్థం కావట్లా. ఆ ప్రేమ యొక్క వెడల్పు ఎత్తు, ఆ ప్రేమ లోతుకు వెళ్ళు. పైపైన కాదు, ఆయన సిలువ ఎత్తుకు వచ్చినప్పుడు నీ హృదయం కరిగి కరిగి నీరవుద్ది. ఆ ప్రేమ నీ కొరకు కాదా? ఆ యొక్క సిలువ యాగము నీ కొరకు కాదా? ఎందుకు ఆయనను దుఃఖపెట్టే వ్యక్తివుగా మొదటి దినాల్లో ఎంత ఆసక్తి, పాట పాడితే హృదయపూర్వకంగా పాడే వ్యక్తివి, పాడబడేటప్పుడు కూడా పెదలతోనే పాడేసేస్తున్నారు. ఒక సమయంలో ఒక మీటింగ్లో ఒక వ్యక్తి యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనే పాట పాడాడట. ఆ మీటింగ్లోకి వచ్చిన అందరూ చప్పట్లు కొడుతూ డ్యాన్స్ వేస్తూ ఆహ్లాదకరంగా పాడి ఏమంటే ఉజ్జీవపరిచాడట. ఆ మీటింగ్ అయిపోబోతుంది. ఒక పాస్టర్ గారికి అధ్యక్షుడు అవకాశం ఇచ్చాడు ప్రార్థన చేసి ముగిస్తాడు అని. ఆ అధ్యక్షుడు ఆ పాస్టర్ గారు వచ్చి, ఇంద సహోదరుడు యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అనే పాట పాడాడు, నేను కూడా చిన్న పాట పాడతాను అని చెప్పి ఆ పాట మొదలేసాడట. పాట మొదలేస్తూ పాడుతూ ఉండగానే అందరూ ఏడుస్తున్నారట, అందరూ పైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చేసాడట, అందరి మీదకి గ్రహింపు హృదయపు లోతులోనికి వాళ్ళందరూ ధ్యానిస్తూ పాట పాడుతుంటే వారి హృదయాల్లో నుంచి
కన్నీరు ప్రారంభమైపోయింది. అందరూ పశ్చాత్తాపడుతూ అందరూ ఏడుస్తూ ఉన్నారట. పాట అయిపోయింది, పాస్గా దిగిపోయాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని పాడాడే. ఆయన ఆ పాస్గా దగ్గరికి వచ్చాయట. పాస్టర్ చెప్పయ్యా, నేను పాడినప్పుడు అందరూ గంతులేస్తూ చప్పట్లు కొడుతూ డాన్స్ వేశారు. ఎలా జరిగింది అంటే అని అన్నాడట, పాట నీకు తెలుసు, ఆ పాటలో ఉన్నాడే ఆ కాపరి, ఆ కాపరి నాకు తెలుసు, ఆ కాపరిని నేను అనుభవిస్తున్నాను, ఆ కాపరిని నేను కలిగి ఉన్నాను, ఆ కాపరి నాలో ఉన్నాడు, నాకు ఆయన కాపరిగా ఉన్నాడు. నువ్వు ఆయనకి నీకు కాపరి లేడు, ఆయన కాపరి ఉన్నట్లుగా పాడేస్తున్నావు. పై విధంగా నువ్వు ఉజ్జీవపరిచితే ఉజ్జీవపరచొచ్చు, కానీ అంతరంగపు లోతులోనికి వెళ్ళింది నా పాట. నువ్వు గనక దేవుని ప్రేమిస్తే ఇంకెవరిని ప్రేమించలే. నువ్వు గనక యేసయ్య ప్రేమను గ్రహిస్తే నువ్వెవ్వరికి చోటు ఇవ్వలేవు. ఆ ప్రేమకు నువ్వు బద్ధుడివై ఆయన్ని కౌగిలించుకొని నీ కొరకే నా జీవితాన్ని నువ్వు అర్పించేస్తావు. దేవుని బిడ్డరా, దేవుని మొదటి ప్రేమని కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఎన్ని ఏం చేసినా ఇక్కడికి ఆచారంగా వచ్చి కూర్చున్నా మంచిది, కానీ దీన్ని అంగీకరించడు. నీ ప్రేమను కోరుకుంటున్నా, నేను నిన్ను ప్రేమించా, శాశ్వతమైన ప్రేమను నువ్వు కూడా నాయలా శాశ్వతమైన ప్రేమను నువ్వు కలిగి ఉండు. అప్పుడు ప్రేమించావు, కానీ ఇప్పుడు ఏమైంది? అప్పుడు మనసు పెట్టావు, ఆ మనసు ఏమైపోయింది? భర్తట భార్యను ఎంతో ప్రేమిస్తున్నాడట. నిష్కపటం లేకుండా భర్త భార్యకు కావలసిన డబ్బు, ఇల్లు, ప్రతి అవసరత తీర్చేస్తున్నాడు. కానీ తర్వాత తెలిసిందట, నా భార్య నన్ను ప్రేమించట్లేదు, ఇంకొక అతన్ని ప్రేమిస్తుందని తెలుసుకున్నాడట. భర్త ఎంతో గుండె బద్దలైపోయింది. నువ్వు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో, నువ్వు నాకొద్దు అని వెళ్ళగొట్టేసాడట. సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ నుండి? దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు ఏంటి? వర్తమానాలు వినటం కాదు, మార్కులు వేయటం కాదు, ఈరోజు బాగా చెప్పలా, ఈరోజు బాగా చెప్పాడు, అది కాదు. నీ హృదయపు లోతు ఏంటి? ఏం కోరుకుంటున్నావు? ఏం అవ్వాలని కోరుకుంటున్నావు? సరే, రెండో మాట, జయించువానికి దేవుని పరదశిలో ఉన్న వృక్ష ఫలములు భుజింపనెత్తును. జీవ వృక్ష ఫలములు, మీరు గమనించారా? దేవుని రా జీవ వృక్ష ఫలాలు నేను అతనికి భుజింపనిస్తా. ఎవరికి భుజింపనిస్తా? జయించువానికి. ఎవరైతే జయిస్తారో, జయవంతముగా అనిపించబడతారో వారు జీవవృక్ష ఫలాలు తిననిస్తా. ఒక మాట చెప్తున్నా, తినే పండు తినకూడని పండు దేవుడు పెట్టాడు. జీవవృక్ష ఫలాలు ఏదైన తోటలో ఉన్నాయి. ఆదాము తిను అన్న ఫలం మాత్రం తినలా. దేవుడు ఏదైతే తినద్దు అన్నాడో ఆ ఫలాన్ని తిన్నాడు. ఒక మాట చెప్తున్నా, దేవుడు ఏమి చేయమన్నాడో అది చెయ్యకపోవటం, ఏది చేయవద్దు అన్నాడో అది చేయటం, రెండూ తప్పే. ఏది చేయమన్నాడు, ఏది తినమన్నాడు, ఏది తినమన్నాడు? జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అవి తిను. ఏవి తినొద్దు అన్నాడు? మంచి చెడ్డలు తెలివినిచ్చు, ఆ ఫలాలు తినొద్దు. దేవుడు ఏం చేయమన్నాడు? ఏదైతే దేవుడు చేయమన్నాడో అది చేయకపోవటం, ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది చెయ్యటం, రెండూ తప్పే. ఈరోజునండి రెండో మాట, ధనవంతుడు యవనస్తుడైన ధనవంతుడు ఉన్నాడు, మోకరించేశాడు. యేసు ప్రభు దగ్గర అడుగుతున్నాడు, బోధ కూడా నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి? మోషే నియమించిన ధర్మశాస్త్రం ఉంది కదా, విగ్రహాధన చేయకూడదు, దొంగిలకూడదు. అయ్యా నీ అన్నీ కూడా బాల్యము నుండి నేను అనుసరిస్తున్నా. బాల్యము నుండి, చిన్నప్పటి నుంచి మీరు అబద్ధాలు ఆడుతున్నారు, నేను అబద్ధం ఆడతలా. ఎంత పర్ఫెక్ట్ తెలుసా ధనవంతుడు, ఎంత నిత్య జీవానికి అంచులు దాకొచ్చాడో తెలుసా? తల్లిదండ్రులు సన్మానించు, సన్మానిస్తున్నా. వ్యభిచరించకూడదు, నిజంగా నేను చిన్నప్పటి నుంచి వ్యభిచారం చేయట్లా, నిజంగా నేను దొంగతనం చేయట్లా, చిన్నప్పటి నుంచి కూడా అబద్ధాలు ఆడతలా, చిన్నప్పటి నుంచి కూడా అబద్ధాలు ఆడతలా. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, ఏమయ్యా? నువ్వు మిగులు ఆస్తిపరుడివి, నువ్వు గొప్ప ధనాన్ని సమకూర్చుకున్నావే, ఆ ధనాన్ని పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. మీరు గమనించరా, రుసరుసలాడుతూ ముఖం చిన్నబుచ్చుకొని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ నాకు వద్దు, నిత్యము జీవించే ఆ జీవితం నాకు వద్దు,
అని వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా దేవుడు ఏం చేయమన్నాడు, ఏం చేయకూడదు అన్నాడు. ఈయనైతే ఏం చేయకూడదో అది చేస్తున్నాడు, పాటిస్తున్నాడు. ఏం చేయమన్నాడో అది చేయట్లా. ఏం చేయమన్నాడు దేవుడు, నీ మిగులు ఆస్తి ఉంది కదా, పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. అమ్మ ఎన్నారా, ఈరోజున విశ్వాసులు రెండు రకాలు. ఒకటి, దేవుడు ఏదైతే వాక్యం ద్వారా ఇది చెయ్యండి అని దేవుడు చెప్పాడో చెయ్యకపోవటం పాపం. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో చెయ్యొద్దన్న పని చేయటం కూడా అదే పాపం. మీరు నువ్వు చెయ్యొద్దన్న పనులు చేయకుండా మానుతున్నావు, దేవుడు చేయమన్న పని చేస్తున్నావా, అది కూడా పాపమే. రేపు నిత్య నరక అగ్నిగుండంలో ఉంటావు. ఆదాము తినవద్దన్న పండు తిన్నాడు, తినాల్సిన పండు తినలా, చివరికి ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. మనందరికీ మరణాన్ని తీసుకొచ్చాడు. కడపటి ఆదాము, మొదటి ఆదాము ద్వారా లోకం మీదకి శాపం, పాపం, మరణం దిగొచ్చింది. రెండవ ఆదాము ద్వారా మనకు జీవము, ఆశీర్వాదము, ఏమండి, నిత్య జీవము మనకు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు గమనించరా, ఏదైనా తోటలో ఏమండి జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, కానీ ఏదైనా తోటలో మధ్యలో ఉందట జీవవృక్ష ఫలాలు. ఆ జీవవృక్ష ఫలాలు తింటే ఇక ఎప్పుడు చచ్చిపోరట. మీరు గమనించారా, ఏదైనా తోటలో ఆదామవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో జీవవృక్ష ఫలాలు తింటాడేమో దేవుడు వెళ్ళనివ్వలట. మీరు గమనించారా, ఆది కాండంలో 3:24 అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాను. మీరు గమనించారా, ఏదైనా తోట ద్వారములో ఏ దూతలు ఉన్నారు, కెరూబులు అనే దేవుని యొక్క దూతలను పెట్టాడట దేవుడు. వచ్చేసి ఆ యొక్క జీవవృక్ష ఫలాలు తింటారేమో అని. రెండవది, ఆ యొక్క జీవవృక్ష ఫలాల దగ్గర ఖడ్గజ్వాలను దేవుడు నిలబెట్టాడట. ఏమైనా అక్కడ నది, ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది నుండి 4 కాలువలు వెళ్తున్నాయి. ఆ కాలువల నుంచి ఈత వేసుకుంటా జీవవృక్ష ఫలాల దగ్గరికి వస్తాడేమో అని జీవవృక్ష ఫలాలు తిననీయకుండా ఖడ్గజ్వాలను దేవుడు నిలబెట్టాడట. మరి ఈ యొక్క జీవవృక్ష ఫలాలు మీరు గమనించరా, ఏదైనా తోట ఎక్కడుంది అని అంటారు చాలామంది. ఇరాక్ సమీపంలో ఉందని కొంతమంది, టర్కీ దేశంలో ఉందని కొంతమంది. అక్కడ ఒక నది పుట్టింది, 4 కాలువలుగా వెళ్తుంది, ఇదే ఏదైనా తోట అని అనుకుంటున్నారు సైంటిస్ట్, దేవుని యొక్క వేదాంతులు గుర్తిస్తున్నారు. దేవుని బిడరా, జీవవృక్ష ఫలాలు ఏమైపోయినాయి మీరు గమనించరా. ఏది నోవాహు సమయాల్లో ఆ యొక్క ప్రవాహంలో ప్రవాహం వచ్చేటప్పుడు దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడేమో మీరు గమనించారా. మనకు కూడా జీవవృక్ష ఫలాలు దేవుడు తినేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. మనము మధ్యాకాశంలోకి కనుక నువ్వు ఎత్తబడితే పరలోక పట్టణములో ఆ పరదైశులో మీరు గమనించారా, చనిపోయిన నీతిమంతులందరూ, చనిపోయిన పరిశుద్ధులందరూ ఆ పరదైశులో ఉన్నారు. మూడవ ఆకాశం మధ్యాకాశము, యేసుప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. అక్కడే దేవుని యొక్క నిత్య నివాసమైన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఏమండి మహోన్నతమైన స్థలములో దేవుడు నివసించే దేవుడు. ఆ స్థలములో ఏమండి జీవవృక్ష ఫలాలు అక్కడ ఉన్నాయి. నువ్వు గనక ఆ స్థలానికి వెళ్ళాలి అనంటే, జీవవృక్ష ఫలాలు తినాలి అనంటే జయించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా జయ జీవితం ఎంతో అవసరం. ఒకటి ప్రధానమైంది ఏంటయ్యా అంటే, మీరు గమనించారా, మూడింటిని మనం జయించాలి. మూడు రకాలు. ఒకటి లోకాన్ని మనం జయించాలి, లోకమే మనకు శత్రువు. రెండవది లోకమే మనకు శత్రువు, శరీరమే మనకు శత్రువు. మూడవది సాతానే మనకు శత్రువు, ఉమ్మడి శత్రువు దేవునికి మనందరికీ. సాతాను ఏమండి, నాకు సాతానికి నరకం నిర్ణయించబడింది.
నేనే కాదు అనేక మంది మనుషులందర్ని తీసుకొచ్చి నరకంలో కూర్చోబెట్టాలని ఆడు తగ తాపత్రయపడుతున్నాడు. మనకు శత్రువులు ఒకటి లోకము. మనము యాకోబు పత్రికలో లోకాన్ని ఎవరైనా ప్రేమిస్తే మీరు గమనించారా, మీరు దేవుని వాక్యంలో 4:4 యాకోబు పత్రికలో వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు కదా, కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహము చేయగలనో వాడు దేవునికి శత్రు. మీరు గమనించారా, లోకంలో లోకాన్ని ప్రేమిస్తే వ్యభిచారిగా దేవుడు ట్రీట్ చేశాడు, వ్యభిచార పాపంతో సమానం. లోకాన్ని ప్రేమిస్తే నువ్వు దేవునికి శత్రువి. అందుకే లోకములోనే ఉండాలి, లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు, లోకాన్ని నువ్వు ప్రేమించకూడదు. నువ్వు ప్రేమించాల్సింది యేసయ్యనే, నా రక్షకుడు, నా తండ్రి. నా తల్లిదండ్రులు చనిపోయారు, నేను పాట పాడుకుంటూ నా తండ్రి తల్లి నువ్వేనయ్యా అని చెప్తూ ఉంటాను. నేను నా తండ్రిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నా తల్లిని బట్టే, నా తండ్రిని బట్టే నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. తల్లిదండ్రుల విలువ వారి యొక్క విలువ ఏంటో తెలియదు. ఆఫ్టర్ తండ్రి తల్లి అయిపోయిన తర్వాత అప్పుడు ఏడిచిన తన వారి యొక్క విలువ ఏంటో గుర్తించండి. తర్వాత ఏడ్చినా ప్రయోజనం లేదు, రాదు తిరిగి. దేవునామానికి స్తోత్రం. దేవుని ప్రేమ నీలో ఉండదు నువ్వు దేవుని ప్రేమిస్తే. మీరు గమనించండి, లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. రెండవది, లోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టకూడదు. మన మనసంతా పరలోకం వైపు పెట్టాలి. నీ మనసు, మనస్సాక్షి, నీ హృదయము లోకం మీద పెట్టకూడదు, దేవుని మీదే పెట్టాలి. యేసయ్య మీదే నీ మనసు నిలపాలి. మూడవది, లోకములో ఉన్న మాలిన్యాన్ని నువ్వు అంటించుకోకూడదు. లోకము బహు అపవిత్రంగా ఉంది, ఇదొక పెంట. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ఏదో ఎవరో ఎరిగారు, లేకపోతే ఏదో కుక్క, కొన్ని అపవిత్రమైన స్థలాలు ఉంటాయి, నువ్వు తప్పుకొని వెళ్ళాలి. అంతేగాని అంటించుకొని పోకూడదు. నువ్వు కూడా అంటించుకుంటే నువ్వు అపవిత్రురాలివి, అపవిత్రుడివి. లోకంలోనే ఉండాలి. తామర ఆకు నీళ్ళలో బురద, బురదల నీళ్ళలో ఉన్నా సరే దాని బురద అంటదట. లోకం అనే సముద్రం మీద నావ ఉండాలి, ప్రయాణం అక్కడే, కానీ లోకం రానియకూడదు. పౌలు యేసయ్య భూమి మీద సంచరించారు, లోకంలో ఉన్నారు, కానీ లోకాన్ని, లోక సంబంధులుగా వారు జీవించారు, జీవించాల ప్రత్యేకమైన జీవితం వారు జీవించారు. మీరు గమనించారా, లోకంలో అపవిత్రత ఉంది, దాన్ని అంటించుకోకూడదు. మరొక మాట, లోకంలో మా ఏమండి, లోకాన్ని సంపాదించుకోవాలని ప్రయాసపడకూడదు. అన్యులు, డాబాలు, బిల్డింగ్లు, బంగారం, డబ్బు సంపాదించాలని ప్రయాసపడుతున్నారు. దేవుని బిడ్డలు, నీకేదైతే ఉన్నాయో దాని మీద తృప్తి కలిగి భక్తి చెయ్యి. దేవుడు నీతో ఉంటే లోకంలో ఉన్నదంతా నీతోనే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. అంతేగాని వాళ్ళని లోకం సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడబాకు. ఒక మాట చెప్తున్నా, వాడ మునిగిపోతుందట, వాడ కెప్టెన్. సేఫ్ బోట్లో కింద మేము వేస్తున్నాము, ఆ సేఫ్ బోట్లో మీరు దూకేసి మీ ప్రాణాలు రక్షించుకోండి, వాడ మునిగిపోతుంది కింద అడుగున. కానీ అందరేమో ప్రాణాలు రక్షించుకుంటే ఉన్నపాటునే అన్నీ ఇచ్చిపెట్టేసేసి, మోటా ముళ్ళు ఇచ్చిపెట్టేసి వెళ్తూ ఉంటే ఒకట ఆ సంచుల్లో బంగారపు నాణాలు, ఈ సంచుల్లో ఉన్న డబ్బు అన్నీ కూర్చుకొని ఏమండి జనమాల మూట కట్టుకున్నాడట. మరి వాళ్ళ నుంచి అందరం చక్కగా సేఫ్గా ఆ సేఫ్ బోట్లోకి దూకేస్తుంటే ఈయన గారు దూకుతున్నాడట, జనమాల బరువు బాగా బరువు అయిపోయిందట. ఆ సేఫ్ బోట్లో పడలేదట, నేరుగా సముద్రంలో పడిపోయాడట. జనమాల అందరేమో ఏమి మూటలో ముళ్ళు ఏమి లేకుండా ప్రశాంతంగా ఉన్నపాటిని ప్రాణం రక్షించుకుంటే సార్ బాబు. మీరు గమనించారా, ఇటీవల ఒక దేశం ఏం పేరేంటిది, ఆఫ్ఘనిస్తాన్. ఈ గవర్నమెంట్ వచ్చేసింది, ఈ కార్లొద్దు, ఈ బంగారం నాకొద్దు,
ఉన్న చోటే నా పిల్లలు బాగుంటే చాలు, నా భార్య బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, ఈ ఇక్కడ ఉండకూడదిక, ఇది అపాయకరమైన పరిస్థితి అని అందరూ ఏమంటే ఉన్న పాటనే సేఫ్ అయిపోదామని చూశారట. ఈ ప్రపంచ వార్తలు మీరు చూస్తున్నారు కదా, మీరు గమనించారా? మీరు అలాగే లోక సంబంధమైన ఆచారాలు నువ్వు కలిగి ఉండకూడదు. లోక సంబంధమైన ఆచారాల్లో నువ్వు చేయకూడదు. లోకస్తులు చేస్తారు ఈ యొక్క ఆచారం, లోక ఆచారాలు నువ్వు చేయకూడదు, నువ్వు దేవుని బిడ్డవు. మీరు గమనించారా? ఒకటి, లోకములో చాలా మితంగా ఉండాలి. లోకానికి మనం చాలా ఏమండి దూరంగా ఉండాలి, లోకంలోనే ఉండాలి, కానీ ముట్టకుండా నువ్వు జీవించాలి. దేవునామానికి స్తోత్రం. లోకంలో మనం కలిసిపోకూడదు. లోకస్తులు అనుభవిస్తున్నట్లుగా మనము అమితముగా అనుభవించే వారంగా ఉండకూడదు. తినటం, త్రాగటం, సుఖించటం అలా ఉండకూడదు. దేవునిరా, లోకము విషయంలో నువ్వు ప్రమాదకరమైన మనలో ఈ లోకంలో ఉన్నంతకాలము దేవునికి దూరంగా ఉన్నామని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలట. రెండవది ప్రధానమైన శత్రు ఏంటి? శరీరమే. ఈ యొక్క పంచేంద్రియాలు, ఈ యొక్క పాప నియమాలు ఉన్నాయి. ఈ యొక్క అవయవాల్లో, కంటిలో, నోటిలో, చెవుల్లో ఈ అవయవాలు పాప నియమాలు కలిగి ఉన్నాయి. నీవు ప్రతిరోజు నీ ప్రాణము, ఆత్మ, శరీరము యేసయ్య బలిపీఠం మీద పెట్టాలి. అయ్యా, నీకే ఈరోజు ఈ యొక్క జీవితం అంతా నీకు సమర్పిస్తున్నానయ్యా. ఈ యొక్క అవయవాల్లో ఉన్న శరీరాశలు, శరీర సంబంధమైన ఇచ్చలు సిలువేసుకుంటున్నానయ్యా, సిలువేయ్యా. ఈ దేహంలో నువ్వు ఉండాలి, ఈ దేహాన్ని నువ్వు నడిపించాలి, ఈ యొక్క అవయవాలు నీ యొక్క స్వాధీనపరచుకోండి అయ్యా అని దేవుని దగ్గర. మీరు ఈ దేహంతో ఉన్నంతకాలం మనం దేవునికి దూరంగా ఉన్నామని ఎల్లప్పుడూ మూలుగుతూ ఉండాలట. మీరు గమనించరా, పౌలు గారు, నేను బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరాన్ని నలక్కొట్టుకున్నా, మీరు ఉపాస ప్రార్థన చేయకుండా అట్టగే ప్రార్థన చేయండి. ఒక్క పూట ఉపాసం ఉండదు. వారానికి ఒక్కరోజైనా అమ్మా దేవుని కోసం ఉపాసం ఉన్నావా అంటే ఉన్నావా? ఒక పూట అయినా, ఒక పూట అయినా దేవుని కొరకు ఈ దేహాన్ని నువ్వు చంపుతున్నావా అంటే ఏమంటే ఉపాసాలు ఎంతమంది ఉంటున్నారు? మీరు గమనించారా, జాన్ వెస్లీ గారు ఒకరోజు అన్నాడు, ఉపవాస ప్రార్థన చేయనటువంటి విశ్వాసులు కానీ దైవ సేవకులు కానీ పరలోకానికి వెళ్ళే మార్గంలో నేను చూశాను కానీ ఎవరు కనిపించలేదు అన్నాడు. మీరు గమనించరా, ప్రార్థన యహలోకములో నువ్వు మనశ్శాంతిగా ఉండాలనుకుంటున్నావా, సుఖంగా ఉండాలనుకుంటున్నావా, దానికి ప్రాణాధారం ప్రార్థనే. జయ జీవితం పొందాలనుకుంటున్నావా, ప్రార్థనే. నాకు వాక్యం తెలుసు, ఆ బోధలు తెలుసు, ఈ బోధలు నిన్ను ఇగో నిన్ను పరిశుద్ధపరచలేవు. దేవుని సన్నిధిలో కూర్చోకుండా దేవుని సన్నిధిలో పొదగాలి, ప్రార్థన చేయకుండా. సైతానట్ట, నువ్వు ఎంత వాక్యం వినాలనుకుంటే అంత వాక్యం విను, ఎంత బైబిల్ చదవాలనుకుంటే అంత బైబిల్ చదువు, కానీ ప్రార్థన మాత్రం చేయబా. ప్రార్థన అంటే సైతానికట్ట గడగడలాడతాడట. యాంగిచ్చు గారు, నీ అభివృద్ధికి ప్రధాన కారణం ప్రార్థన. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడే నా యొక్క జీవిత భాగస్వామి. భార్య ఎలాగైతే ప్రక్కన ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రక్కన ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. భార్య పద్దాగా నీ దగ్గర ఉంటుందా? నీ దగ్గర ఉంటాడా భర్త? నీ దగ్గర ఉండాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. దేవ పరిశుద్ధాత్మ దేవా, ఈరోజు నేను నువ్వు కలిసి పనిచేయాలయ్యా, నువ్వు నేను కలిసి ఏమండి నడవాలి, పనిచేయాలి, ప్రార్థన చేయాలి, ప్రసంగం చేయాలి. నువ్వు లేకుండా నేను గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, ఉదయం లేవగానే హోలీ స్పిరిట్ గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, నువ్వే నా జీవిత భాగస్వామివి, నువ్వు లేకుండా నేను లేను, నువ్వు నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నా మీద అల్లాడుతున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా జయించాలి, జయవంతం. ఈ శరీరాన్ని నువ్వు జయించాలి. యేసు ప్రభు మనకు మాదిరి, పౌలు క్రీస్తు రూపము దేహముతో ఉండి కూడా వారు విజయవంతమైన జీవితాన్ని జీవించారు. మీరు భక్తులందరినీ చూడండి, బాగా అలసిపోయాను పడుకుందాం, తెల్లజాము లేకమంటే లేగదు, గాడిద తను తాను కొట్టుకొని తను తాను తిట్టుకొని తను తాను చెప్పుకొని లే గాడిద, లే బ్రాదర్ మోకళ్ళై,
ఏంటి మళ్ళీ కూర్చుంటా లే మోకళ్ళి తన తాను తెలియ చెప్పుకొని తన తాను సెల్ఫ్గా డిసిప్లిన్ చేసుకున్నాడు అట్ట. మీరు గమనించరా సెంట్ ఫ్రాన్సిస్ కూడా అంతే, ఓ గాడిద ఉపాసం ఉండదంట, ఉండు ప్రార్థనకి వెళ్దంట, కదా కూర్చో, నీవు నీవు డిసిప్లిన్ చేసుకుని నీవు నీవు సాధనపరచుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మూడవది సాతాను ప్రధాన శత్రు. మీరు ఎప్పుడైనా సాతాను మీరు గమనించరా ప్రధానమైన శత్రు. సాతాను జయించాలంటే మీరు గమనించరా సాతాను నీలోకి వచ్చి ప్రేరేపిస్తాడు. దావీదును ప్రేరేపించింది ఇశ్రాయేలు 70,000 దాదాపు చాలామంది ఇశ్రాయేలు వేల కొలది ఇశ్రాయేలు చనిపోయారు. దావీదు చేసిన లెక్కించటానికి ప్రేరేపించాడు. యూదా ఇస్కరియోతును ప్రేరేపించాడు సాతానుడు. అననీయ సప్పీరాను ప్రేరేపించాడు. హృదయంలోకి వచ్చి మనసులోకి వచ్చి ప్రేరేపిస్తాడట. మీరు గమనించారా దేవుడిరా ఒక మాట, మీరు సాతాను జయించాలి అని అంటే అమ్మా సాతానుడు దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా జయించువాని జయించువానికి నా యొక్క పరదేశిలో ఉన్న మీరు దేవునిడిరా మన యొక్క జీవితాల్లో యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండు. మీరు దేవునికి లోబడండి. అమ్మా సైతానట్ట నువ్వు ప్రార్థన కొత్తూ ఉంటే ఎంత అటక్కు పరుస్తాడు తెలుసా, వద్దులే ఇవాళ ఇవాళ ఆగు ఆగో అన్ని ఎన్నో అటంకాలు సృష్టిస్తాడు. కాము కూర్చుంటుంది దేవుని గారి ఇంట్లో ప్రార్థన చేస్తే చేయలేవుదా. ఇప్పుడు ప్రార్థన చేయాలంటావా, రేపు చూద్దాం కూర్చో కొడుకో. సైతాన్ యొక్క ప్రేరేపణ ఎట్లా ఉంటుంది తెలుసా, దశమ భాగం ఏమనే ఉదాం, ప్రార్థన చేయనివ్వదాం, మందిరానికి రానివ్వదాం, ఉపవాస ప్రార్థనలో పాల్గొనివ్వదాం. ఏమండి లోపల ప్రేరేపిస్తాడు దేవునికి మాత్రం. దేవుని వాక్యం చెప్తుందయ్యా అంటే సైతాన్ని ఎప్పుడు ఓడించగలవు అని అంటే దేవునికి లోబడు. అన్నిటిలో దేవునికి లోబడు. దేవుని మాట ఏమో నీకు చొలకన, సైతాన్ మాట ఏమో నీకు అది అదే వాస్తవం అన్నట్టుగా. ఏదైనా తోటలో ఆదామావాళ్ళు దేవుని మాట ఎందులా సైతాన్ మాటే అన్నారు. తినకూడదన్న తిను దేవతలాగా అయిపోతావు, ఎంత అందగత్తి అవుతావు తెలుసా, అందరు నువ్వు అడుగుతుంటే అందరిని అంకె చూస్తారు. బీడీ పనుల్లో కూడా అంత అందగత్తి ఉండరు, అంత అందగత్తిగా నువ్వు తయారవుతావు అది తింటే అని చెప్పగానే స్త్రీలు కదా అందగత్తిగా ఉండాలంటే ఏం చేయమంటే చేస్తారు, అది రాసుకో ఇది పూసుకో అంటే. ఏమండి అవమ్మ గారిని ఆ విధంగా భ్రమపరిచాడు. భ్రమ అక్కడ ఏమి లేదు, చివరికి నిత్య నాశనం అయిపోయింది. మీరు గమనించారా సైతాను ప్రేరేపణకు లొంగుతున్నారు కానీ దేవుని మాట వింట్లా. ఆదివారం పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని సన్నిధిలో 2.5 గంటలు కనీసం రోజుకి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదవాలి, పరిశుద్ధంగా ఉండాలి. నీ కళ్ళు పాడు చేసుకుంటున్నావు. లోకాన్ని జయించాలి. మీరు గమనించారా సాతాను జయించాలి, ఈ శరీరాన్ని జయించాలి. ఈ శరీరమే నీకు శత్రు, ఈ లోకమే నీకు శత్రు, సాతానే నీకు శత్రు. వెనక తిరగకూడదు, దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించు. దేవునికి లోబడకుండా అపవాది నీ దగ్గరికి వెళ్ళదు.